పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని చింతలపొడి ఎమ్మెల్యే ఎలిజా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా చింతలపొడి ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు పక్షపాతి అని ఉచిత కరెంట్, రైతు భరోసా, జలయజ్ఞం వంటి పథకాలు ప్రవేశపెట్టి రైతు బాంధుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చింతలపొడి ఎమ్మెల్యే ఎలిజా కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ చింతలపొడి ఏడీ బుచ్చిబాబు, మాజీ చింతలపొడి మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా, వైఎస్ఆర్ చైర్పీడీసీ అభ్యర్థి హరినాథరాజు, సర్పంచ్ హేమలత, అసిలెట్టి జయరాజు, ముసునూరు వెంకటస్వామి, వేమనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. అదంతా ఎలా సాధ్యమైందంటే పేద బడుగు బలహీన వర్గాల వారి పిల్లల్లో చదువులు ఎలాగా వెలిసినాయి అంటే అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల సాధ్యపడిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ ఇంతమంది రైతులు ఉన్నారు, నేను ప్రశ్న అడుగుతాను. ఒకవేళ ఉచిత కరెంటు కనుక లేకపోతే వ్యవసాయం చేయటం ఇప్పుడు సాధ్యమా? సాధ్యపడదండి, సాధ్యపడదు. చెప్పండి, ఉచిత కరెంటు లేకపోతే ఇప్పుడు ఇంత మంచిగా వ్యవసాయం జరుగుతున్నటువంటి మన మెట్ట ప్రాంతంలో వ్యవసాయం చేయటం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. అంటే రైతులకి ఎంత గొప్ప మరి అవసరాన్ని తీర్చాలనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 2004 ముందు ఇక్కడ మన మెట్ట ప్రాంతంలో భూములు రేట్లు ఎలా ఉన్నాయి, మరి పంటలు ఎలా పండుని ఇవన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏనాడైతే రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగిందో ఆ రోజు నుంచి మన మెట్ట ప్రాంతంలో వ్యవసాయంలో ఒక రెవల్యూషన్ వచ్చింది.